ఈడిఎస్ వర్గంలో సిలికాన్ ఉంది, కానీ ఈ సిలికాను బెంగళూరు పోయే పరిస్థితి, ఇక్కడే ఇండస్ట్రీస్ లేవు. రాయలసీమ అనేక రకాల మినరల్లు, ఆ మినరల్ ఆధారిత ఇండస్ట్రీస్ లేకపోవడం, నిరుద్యోగ సమస్యని అరికట్టలేకపోవడం. అదే భారతీయ జనతా పార్టీ అనేక రకాల కారిడార్ని ఈ రాయలసీమ మీదుగా ప్రయత్నం చేశాం. హైదరాబాద్ నుంచి అనంతపురం ఒక కారిడార్, అలానే బెంగళూరు నుంచి కడప మీదుగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్. ఈ కారిడార్స్లో రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని సమీకరించి అనేక రకాల పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ కారిడార్ని సరైనటువంటి ఉద్దేశంతో వినియోగించుకునేటువంటి పరిస్థితి లేదు. దేశం మొత్తం మాధని గురించి మాట్లాడుతుందని ఆయన అనేక